ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు హిల్వ్యూ నుంచి స్పిల్వేను పరిశీలించారు సీఎం. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22-23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. 3 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇది. 2014 నుండి 2019 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు. ఎంత పంట ఎరోజన్ అయింది మన ఫ్లడ్కి? అయింది 150 కవర్ అయింది 150 కట్ అయిపోయింది 100 ఉంది బ్యాలెన్స్.